సినిమా ఇండస్ట్రీ పబ్లిక్. ఇక్కడ పబ్లిక్ సంగతి ఇది పక్కన పెట్టండి. ఇవాళ వీళ్ళు అడుగుతున్నది ఆ 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆధారాలు ఏయో ఇస్తే గనక పెంచుతాము. ఇంతకుముందు వాల్తేరు వీరయ్యకి అట్లా ఇచ్చారు, అప్పుడు పర్మిషన్ ఇచ్చాం. వీరసింహారెడ్డికి ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చాం. వీటికి ఇవ్వకపోతే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. ఏమనాలి దానికి? అదే అండి, నేను అనేది బడ్జెట్లు మీ ముందు పెట్టండి. బడ్జెట్లు గతంలో బాహుబలి బడ్జెట్ ఎంతో అయిందని చెప్పారు సార్, 300 కోట్లు 400 కోట్లు అయిందని. దానికి లెక్కలు అడగరండి. అదే ప్రజలు ఇప్పుడు సినిమాకి బడ్జెట్ ఎంత అయింది, ఆ సినిమాకి 100 కోట్లు అయిందా, ఆ సినిమాకి 200 కోట్లు లాభం వచ్చిందా, ఈ ఏమి చూడరు సార్. ప్రజలు సినిమాని సినిమాలాగా ఎంజాయ్ చేస్తారు. అభిమానులు పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ ఇదిగో రెమ్యునరేషన్ కాకుండా 100 కోట్ల రూపాయలు సినిమా మిగతా వాళ్ళ రెమ్యునరేషన్, అంటే హీరో డైరెక్టర్ హీరోయిన్ కాకుండా మిగతా వాళ్ళ రెమ్యునరేషన్లు ప్లస్ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ కలిపి 100 కోట్ల రూపాయలు దాటితే ఇస్తామంటోంది. అట్లా కాకుండా అసలు ప్రతి సినిమాకి ఇవ్వడమే బెటర్ అంటారా ఇట్లాగే? ఇప్పుడు అదే అండి, ఇప్పుడు టాటా బిర్లా వచ్చి టాటా ఇండస్ట్రీ ఏదో పెడదాం అంటారు సార్ వైజాగ్ లో. నువ్వు ఎంత కమ్ముతున్నావు, లారీ ఎంత కమ్ముతావు, నువ్వు ఎంతకు పెడుతున్నావు, నువ్వేంటి, ఈ క్వశ్చన్స్ అన్ని చేస్తే ముందు కన్ఫ్యూజ్ అయిపోయి పారిపోతాడండి అవతల వచ్చే వ్యక్తి పారిపోతాడు. అంటే వీళ్ళకి జరుగుతుంది ఏంటండి, రెవెన్యూ ఎలా తీసుకుంటారండి, సినిమా ఆడిన దాన్ని బట్టి, సినిమా సీట్లు ఫుల్ అయిన దాన్ని బట్టి గవర్నమెంట్ రెవెన్యూ తీసుకుంటుంది. అంతేగాని సినిమా బడ్జెట్ ని బట్టి రెవెన్యూ తీసుకోదండి. రెవెన్యూ కాదు, ఎక్స్ట్రా డబ్బులు కదా. ఎక్స్ట్రా షోస్ ఇప్పుడు ఏంటి సార్, ప్రతి సినిమాకి జగదేగ్వేడు అతను సార్. గతంలో చిన్నప్పుడు నా చిన్నప్పుడు 12-13 షోలు తెల్లవారు నైట్ 12 షోలు బెనిఫిట్ షో అని ఏదో సంస్థకి, స్వచ్ఛంద సంస్థకి ఇస్తున్నట్టుగా చూపెట్టేవాళ్ళు. కొంత ఖర్చులు ఇచ్చేవారు, కొంత బ్యానర్స్ సంఘాల్లో క్రాకర్స్ కాల్చుకోవడానికో లేకపోతే అన్న సందర్భంలో దేనికో దానికి ఖర్చు పెట్టుకునేవారు. మారిపోయినాయి సార్, కొన్ని పరిస్థితులు మారిపోయినప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు మారుతున్నప్పుడు ప్రభుత్వాలు మారాలి తప్పితే ప్రజలు మారలేదు సార్. రైట్, ప్రభుత్వాలు మారాలి, ఖచ్చితంగా ప్రభుత్వాలే మారాలి. మిగతా వాళ్ళతో మాట్లాడదాం. మాదిరెడ్డి గారు ఏమన్నా